పోలీసులు మీరు ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యేలు ఆపే హక్కు మీకు లేదు, ఆర్డర్ ఉంటే చెప్పి షో మీద ఆర్డర్ ఆర్డర్ ఇవ్వండి, ఏమైనా ఆర్డర్ ఉంటే చూపించండి. అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఆపేయండి, మీరేంటి ఆర్డర్ ఉంటే చెప్పి లోపల రెస్ట్రిక్షన్స్ బయట రెస్ట్రిక్షన్స్ ఇదే పద్ధతి బాబు. ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. ఆర్డర్ కాపీ ఉందా బాబు? మాకైతే మెంబర్స్ కి ఆర్డర్ రాలేదు. బులెటిన్ కానీ లేదు, ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది, మెంబర్స్ కి చెప్పిన కానీ లేక నువ్వు ఎట్లా ఆర్డర్ పెట్టినా లాస్ట్ టర్మ్లో పోయి మాట్లాడుతుంది, తర్వాత తెచ్చుకుంటున్నారు వాళ్ళు. లైవ్ ఉండకపోతుంది. ఒక పని చేయండి, మార్చల్ రిటర్న్ ఉన్నారు, పని చేయండి, లైవ్ ఇవ్వండి, లైవ్ ఇవ్వద్దని చెప్పండి, మేము మాట్లాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? అంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. అరే కంచెలు ఇవ్వన్నారు కదా, మీరు ఆర్డర్ కావాలి, మాకు ఎట్లా మీరు చెప్పిండలే, ఆర్డర్ చెప్పిండలే, మాకు ఎట్లా తెలుసు ఇవ్వాలి, మాకు తెలుసు ఇవ్వాలి కదా. ఆర్డర్ ఇవ్వండి, ఇంత ముందు ఎట్లయితుందో అక్కడ పోయిన తర్వాత లైవ్ చెప్పండి. మీకు మర్యాద చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికే కదా మేము మాట్లాడతాం, వాళ్ళు లైవ్ చెప్పొద్దు చెప్పండి. ఇంత ముందు ఎట్లుందో అట్లా చేయాలి, ఎట్లుందో అట్లా చేయాలి. మీరే చెప్తే ప్రభుత్వ నిరంకుశ ప్రభుత్వ వైఖరి కులని రాస్తున్న ప్రభుత్వం. అసెంబ్లీ
ప్రభుత్వ ఇదేమి రాజ్యం పోలీస్ రాజ్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. జై తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం. జరిగింది, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం. కూర్చుంటాం. ఇది మీ ప్రభుత్వం శాసనసభ్యులను శాసనసభలో రోడ్డు మీద ప్రభుత్వ వైఖరి ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం. ప్రభుత్వ దమన వైఖరి నశించాలి. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న ప్రభుత్వ వైఖరి నశించాలి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. పోయిన పదిహేను సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? మీడియా వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు ఏదో మాట్లాడుతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. సరిపోతుంది, ఇంకేమన్నారు ఇబ్బంది ఏమన్నా వల్ల మార్గమైన భాష సంబంధించి ముఖ్యమంత్రి గారి స్థాయికి తగ్గ భాష అని చెప్తాం అని చేద్దాం అని లేదు. భూతంతరంలో విమానోదయ గారికి వస్తుంది. మీడియా పాయింట్ తీయాలి కదా, తెలుసు కదా మీకు, తెలుసు కూడా మీరు ఏమైంది?
ఇక్కడ కూడా మీరు 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇబ్బందావా బాబు? ప్రతిపక్షం యొక్క గోడొక్కుతున్న ప్రభుత్వ వైఖరి, ప్రతిపక్ష గొంతు నొక్కుతున్న వైఖరి. ఏమయ్య బాబు, 1 నిమిషం ముల్లే కంచెలు ఏమంటారు అండి? ముల్లె కంచెలు పెడుతారు కదా అంటే వారికి వెళ్ళి అంటాడు, ఇది అంటాడు, ప్రజాపాలన అంటాడు, అన్ని అర్థం మళ్ళీ పెడతారు. బాబా మాస్టర్ ప్రభుత్వ నిరంజ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. వస్తాడా రాడా? గారు ఏం స్వామి?